అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించేశాయి. ఏపీ గడ్డపై కాంగ్రెస్ జెండాను పాతున్నానని షర్మిల మాత్రం అభ్యర్థులను ప్రకటించుకుంది. నిజానికి ఏపీలో కాంగ్రెస్కు ఆ సీన్ ఉందా, పార్టీలో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులు ఉన్నారా, ఇవన్నీ నిన్నటి వరకు జరిగిన డిస్కషన్స్. కానీ ఒక్క లిస్టుతో అన్ని ప్రచారాలకు చెక్ పెట్టారు ఏపీ కాంగ్రెస్ చీఫ్. 5 అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో హైలైట్ ఏంటంటే కడప నుంచి వైఎస్ షర్మిల ఎంపీగా బరిలోకి దిగడం. నో సేఫ్ గేమ్స్, ఢీ అంటే ఢీ అంటూనే షర్మిల బరిలోకి దిగుతున్నారు. ఓ రకంగా కడప గడపలో వైఎస్ఆర్ ఫ్యామిలీ పొలిటికల్ ఫైట్ మొదలైనట్టుగా కనపడుతోంది. వైఎస్ వర్సెస్ వైఎస్ వార్కు అన్ని రెడీ అయిపోయాయి. ఓవరాల్గా చూస్తే బాబాయి హత్య, అక్క తమ్ముడి ఫైట్ ఇదే అంశంపై ఇప్పుడు రాజకీయం మొత్తం నడవనుంది. దీంతో ఇప్పటికే ఎండలతో హాట్ హాట్గా మారిన రాయలసీమలో అంతకన్నా రాజకీయాలు వేడెక్కించడం ఖాయమని అనుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అలాంటి అవినాష్పై అక్క వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నారు. మరి అవినాష్ గెలుస్తారా లేదా షర్మిల నిలుస్తారా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా పాయింట్గా మారింది. అసలు కడపలో పొలిటికల్ సీన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 4 కడప ఎంపీ స్థానంలో వైఎస్ కుటుంబ సభ్యులే ఉంటూ ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో 2 గెలిచిన అవినాష్ రెడ్డి ముచ్చటగా 3 బరిలోకి దిగనున్నారు. ఆయన సిట్టింగ్ ఎంపీ, అధికారంలో ఉన్నది కూడా వైఎస్ఆర్సీ. మామూలుగానే వైసీపీకి రాయలసీమ కంచుకోట, అందులో సీఎం జగన్ సొంత ఇలాకా కావడంతో ఆ జిల్లా మొత్తం ఆయన ఎఫెక్ట్ కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ కుటుంబ సభ్యులే బరిలో ఉన్నారు. ఈసారి కూడా వైసీపీకే ఫేవర్గా ఉన్నట్టుగా పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక టీడీపీ భూపేష్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. ఆయన ఆదినారాయణ రెడ్డి బంధువు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, ఆదినారాయణ రెడ్డి చరిష్మా, ఇలా అన్నీ తమకు కలిసి వస్తాయన్న ధీమాలో ఉంది టీడీపీ. ఇప్పటి వరకు ఇది సీన్, కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో సీన్ మారిపోనుంది. ఇప్పటి వరకు వైఎస్ వివేక హత్యను ప్రచారంలో వాడుకుంటున్న టీడీపీకి, ఇప్పటికే నిందను మోస్తున్న వైసీపీ నేత అవినాష్ రెడ్డి కుటుంబానికి ఇది ఊహించని షాక్. నేరుగా షర్మిల ఎంట్రీతో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు ఓట్లు చీరడం ఖాయంగా కనిపిస్తోంది. వివేకానందరెడ్డి కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ కూడా వైసీపీ వ్యతిరేక రాగం వినిపిస్తున్నారు. ఇప్పుడు వీరంతా తమ మద్దతును షర్మిలకు ప్రకటించడం ఖాయంగా కనపడుతోంది. సో గ్రౌండ్ లెవెల్లో అవినాష్కు తలనొప్పులు తప్పేలా కనపడడం లేదు. నిజానికి ఒకప్పుడు తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పిన షర్మిల ఇప్పుడు అదే అన్నపై విమర్శల బాణాలను వదులుతున్నారు. అన్నను అధికారం నుంచి దించడమే టార్గెట్ అన్న పంతంతో ముందుకు వెళుతున్నారు షర్మిల. అందుకే వైఎస్ వివేక హత్యను ఆమె హైలైట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడుకొని కడప మొత్తం క్లీన్ స్వీప్ చేశారని, ఇప్పుడు మాత్రం ఆ ఛాన్స్ లేదంటూ ఉన్నారు షర్మిల. సిబిఐ దర్యాప్తు నత్తనడకన సాగడానికి కారణం జగనే అంటున్నారు. నిందితుడని తెలిసిన అవినాష్ రెడ్డి అతని కుటుంబాన్ని వెనకేసుకొస్తుంది జగనే అంటున్నారు షర్మిల. అంతేకాదు నిందితుడిగా ఉన్న అవినాష్కు క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిలదీస్తూ వైసీపీకి ఓటు వేయద్దంటున్నారు కాంగ్రెస్ చీఫ్. కానీ ఇదంతా షర్మిల అనుకున్నంత ఈజీనా కాదు. ఈ విషయం షర్మిలకు కూడా తెలుసు. అందుకే తెర వెనుక మంతనాలకు తెరలేపారు ఆమె. అవినాష్ రెడ్డి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉంటున్నారు. అంతేకాదు డిఎల్ రవీంద్రరెడ్డి, వీరశివారెడ్డి, అహ్మదుల్లా లాంటి సీనియర్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారు. ఇటీవలే వైఎస్ వివేక వర్ధంతి సందర్భంగా ఆత్మీయ సమావేశం పేరిట భారీ సభను నిర్వహించారు. అంటే తెర వెనుక షర్మిలకు టీడీపీ సీనియర్లు మద్దతు పలుకుతున్నట్లుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వైసీపీలోని కీలక నేతలపై కూడా వైఎస్ఆర్ కూతురు కార్డును కూడా ప్రయోగిస్తూ ఉన్నారు. వైసీపీలోని సెకండ్ స్టేజ్ లీడర్లతో రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. పెద్దల మాటకు ఎదురు చెప్పలేక ఇన్నాళ్ళు అసంతృప్తిగా ఉన్న నేతలను ఐడెంటిఫై చేసి వారితో కూడా టచ్లోకి వెళుతున్నట్టుగా తెలుస్తుంది. సో టోటల్గా చూస్తే ఈసారి కడప పాలిటిక్స్ మొత్తం వివేక మర్డర్ జుట్టే తిరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు కావచ్చు, చివరికి జగన్ అధికార దాహానికి వంచనకు బాబాయి బలయ్యాడు. ఇద్దరు చెల్లెళ్ళ సైత్ర రోడ్డెక్కి వైసీపీ పునాదులు రక్తంతో తడిచాయని ఘోషించే పరిస్థితి వచ్చారు. జగన్కు ఓటు ఇద్దని సొంత చెల్లెళ్ళే చెప్పారంటే 5 ప్రజానీకం అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నా. సీఎం జగన్ కావచ్చు, వివేకం చిన్నారను ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. షర్మిల కావచ్చు, ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం.
తండ్రి చావు కోసం కొట్లాడుతున్నా, న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం, భర్తను క్రూరాతి క్రూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం. ఇలా పార్టీ ఏదైనా, నేతలు ఎవరైనా, వారి ప్రచారాస్త్రం మాత్రం వివేక హత్య కేసే. కడప విషయానికి వస్తే మరి ప్రజలు ఎవరి మాట నమ్ముతారు, ఎవరి పక్షాన్ని నిలుస్తారు, ఎవరిని గెలిపిస్తారు? అక్కకు అండగా ఉంటారా, తమ్ముడికే మళ్ళీ అధికారాన్ని కట్టబెడతారా, లేదంటే వైఎస్ ఫ్యామిలీని పక్కన పెట్టి సైకిల్పై సవారీకి రెడీ అవుతారా? మొత్తానికి మాత్రం కడప రాజకీయం చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతోంది.